గ్యాస్ పీకేఎల్ మొత్తంలో ఏ ఏ టీంలు ఎన్ని రైడ్ పాయింట్స్ సాధించారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా తెలుగు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పాలి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంటసిమ్మల్ని అల్లు పెట్టుకోండి ఇంకా వీడియోకి ఒక లైక్ వేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం పీకేఎల్ మొత్తంలో ఏ టీంలో ఎన్ని రైడ్ పాయింట్స్ సాధించారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పీకేఎల్ మొత్తంలో ఎక్కువ రైడ్ పాయింట్స్ సాధించిన టీం పట్నా పైరేట్స్ మూడు వేల నూట ఎనభై ఒక రైట్ పాయింట్స్తో మొదటి స్థానంలో ఉంది ఇంకా రెండో టీం బెంగళూరు బుల్స్ బెంగళూరు రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక్క రైట్ పాయింట్స్తో రెండో స్థానంలో ఉంది ఇంకా మూడో టీం దవాంగ్ ఢిల్లీ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రైట్ పాయింట్స్తో మూడో స్థానంలో ఉంది ఇంకా నాలుగో టీం మన తెలుగు టైటాన్స్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్స్తో తెలుగు టైటన్స్ నాలుగో స్థానంలో ఉంది ఈ నాలుగు టీంలు టాప్ ఫోర్లో ఉండడానికి కారణం పట్న పైరెట్స్కి ప్రదీప్ నర్వాల్ బెంగళూరు బుల్స్కి పవన్ చరావత్ దబంగ్ దిల్లీకి నవీన్ కుమార్ తెలుగు టైటన్స్కి రాహుల్ చౌదరి ఈ నలుగురే ఈ నాలుగు టీంలు టాప్ ఫోర్లో ఉండడానికి కారణం అని చెప్పాలి ఇంకా ఐదో టీం యుముంబా రెండు వేల ఎనిమిది వందల రెండు పాయింట్స్తో ఐదో స్థానంలో ఉంది ఇంకా ఆరో టీం బెంగాల్ వారియర్స్ రెండు వేల ఎనిమిది వందల పాయింట్స్తో ఆరో స్థానంలో ఉంది ఇంకా ఏడో టీం జైపూర్ పింక్ ప్యాంతర్స్ రెండు వేల ఆరు వందల నలభై మూడు పాయింట్స్ తో ఏడో స్థానంలో ఉంది ఇంకా ఎనిమిదో టీం పునేరి పల్టన్ రెండు వేల ఆరు వందల పదహారు రైట్ పాయింట్స్తో తో ఎనిమిదో స్థానంలో ఉంది ఇంకా తొమ్మిదో టీం యూపీ వద్ద ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై మూడు రైట్ పాయింట్స్తో యూపీ వద్ద తొమ్మిదో స్థానంలో ఉంది ఇంకా పదో టీం హర్యానా స్టిల్లర్స్ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక్క రైట్ పాయింట్స్ తో హర్యానా స్టెల్లర్స్ పదో స్థానంలో ఉంది ఇంకా పదకొండో టీం గుజరాత్ జైన్స్ ఒక వెయ్యి ఏడు వందల రైట్ పాయింట్స్ తో పదకొండో స్థానంలో ఉంది ఇక చివరిగా పన్నెండో టీం తమిళ్ తలైవాస్ ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు రైడ్ పాయింట్స్తో తమిళ తలావాస్ పన్నెండో స్థానంలో ఉంది ఈ లాస్ట్ నాలుగు టీంలు పీకేఎల్కి కొత్తగా వచ్చిన టీంలు అని చెప్పాలి అందుకే ఈ టీంలు బాటంలో ఉండడం జరిగింది ఇంకా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే మన సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ ప్రాక్టీస్ క్యాంప్కి వచ్చేసాడు గ్యాస్ దీని గురించి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది సిద్ధార్థ్ తొందరలోనే ప్రాక్టీస్ క్యాంప్కి వచ్చేస్తాడు అని అలాగే సిద్ధార్థ్ దేశాయ్ తెలుగు టెటెన్స్ ప్రాక్టీస్ క్యాంప్లో నిన్న జాయిన్ అవ్వడం జరిగింది ఇది సిద్ధార్థ్ సిద్ధార్థే ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి అలాగే తెలుగు టెటెన్స్ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి గ్యాస్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పీకేఎల్ సీజన్ నైన్లో ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ టు వాచ్ హ్యావ్ ఎ నైస్ డే